అసలు ఇలాంటి వారు ఉంటారా? చిన్న పెద్ద అని లేకుండా అందరిని ఆ ఊబిలోకి లాగి బలి చేస్తున్నారు ఆ గాలిగాళ్ళు. వారి ఖాతాలో ఎందరో బలిపశువులు అవుతున్నారు. అయినా ఈ సమాజం మారడం లేదు, మార్పు కూడా లేదు. అసలు ఎవరు ఈ గాలిగాళ్ళు? అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న క్రూరత్వులు. మీరు ఎంతమంది నమ్ముతారు మంత్రగాళ్లను? చేతబడి చేస్తే బాగులేదని, ఆరోగ్యం కూడా నయమవుతుందని, మనం అనుకున్నవి అవుతాయని, ఎవరి మీదైనా ద్వేషం ఉంటే వారిపై పగ తీర్చుకోవచ్చునని, ఇంకా చాలా రకాల వాటి కోసం చేతబడులను, మంత్రగాళ్లను నమ్మి మోసపోతూ ఉంటారు. అసలు చెప్పాలంటే అన్నిటికన్నా హీనమైనది చేతబడే. మీ మనసులో ఉన్న భయం, బలహీనత వీటితో పోలిస్తే ఎదుటి వాళ్ళు మన మీద చేయగలిగేది చాలా తక్కువ. ఏ రకంగా చూసినా కూడా మీకు మీరే అన్యాయం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లను నమ్మి. సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సైబర్ వేగంతో ముందుకు సాగుతుంది. అయినప్పటికీ కొందరు మూఢనమ్మకాలతో అమాయకులను అంతం చేస్తున్నారు. మంత్రాలు, చేతబడులు, ఇలా ఏవేవో కారణాలు చూపుతూ గిట్టని వారిని చంపేస్తున్నారు. ఇలా చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని చిన్నారి వైద్యం పేరుతో బలయ్యాడు. బులందర్ షహార్ జిల్లాలోని దాఖర్ గ్రామంలో అనుజ్ అనే ఏడాది బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని స్థానికంగా ఉన్న ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకువెళ్లారు. కాగా బాలుడిని బాగు చేసే పేరుతో ఆ మంత్రగాడు అతన్ని నేలకేసి బలంగా కొట్టాడు. అంతేకాకుండా బాలుడు నోట్లోని పళ్లను విరగొట్టాడు. అంతే, దాంతో ఆ పసిబిడ్డ అరుపులతో ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఆ బాలుడు అమ్మ అమ్మ అనే వెక్కి వెక్కి ఏడుపులకు కూడా కరగలేదు ఆ మృగాడి మనసు. ఆ బిడ్డ వేదన గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. వైద్యులు బాలుడు మరణించినట్లు తెలిపారు. దాంతో బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఆరోగ్య కేంద్రాలు సరిపడా లేవని, ఉన్న ఆసుపత్రుల్లో వైద్యులు అందుబాటులో ఉండరని, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే పేదలకు మోయలేని ఆర్థిక భారమని, అందుకే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇలాంటి మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ఎందరో అమాయకులు మోసపోతూ ఎంతగానో నష్టపోతున్నారు. ఈ గాలిగాళ్లను నమ్మి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. మరి ఎన్నడూ ఈ అఘాయిత్యాలు ఆగేనో? ఎప్పుడు వీటికి చెక్ పడేనో?